नमस्ते विंटीवी लंच टाइम न्यूज़ को स्वागत मुझे विंटीवी प्रेक्षक उगा शुभाकांक्ष వివరాల్లోకి వెళ్తే కరోనా మహమ్మారిని అదుపులో ఉంచాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు సూచించారు. ఏలూరులో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని డీఐజీ ప్రారంభించి మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ర్యాలీని నిర్వహిస్తోందన్నారు. ఎస్పీ కే నారాయణ నాయక్ మాట్లాడుతూ వ్యాపారులు ఎవరైనా మాస్క్ ధరించకుండా వ్యాపారాలు కొనసాగించినా మాస్క్ లేకుండా ఎవరైనా అనుమతించినా వ్యాపారులపై ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించారనే అభియోగంపై కేసులు నమోదు చేస్తామన్నారు. అనంతరం మాస్క్ లేని వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్, అదనపు ఎస్పీ ఏవీ సుబ్రాజు, ఎస్సీబీ అదనపు ఎస్పీ జయరామరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రభాకర్రావు, సిసిఎస్ డీఎస్పీ పడేశ్వరరావు, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీలు ఏ శ్రీనివాసరావు, ఎం సుభాకర్, ఏఆర్ డీఎస్పీ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. మాస్క్ని కంపల్సరీ ధరించాలండి, ఫేస్ మరించామని తెలిపించాలండి. అందరూ కంపల్సరీ మాస్క్ ధరించరు, మాస్క్ పెట్టుకోండి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు డీఐజీ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మాస్క్ తప్పకుండా ధరించాలని లేదంటే బస్సులు కానీ ఏ ఒక్క వాహనమైనా సరే సార్ దయచేసి తీసుకురావాలని. కరోనా వైరస్ వేగంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర పోలీస్ శాఖ అలాగే పశ్చిమ గోదావరి పోలీసు ఈరోజు ర్యాలీ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కలిగించడం, మాస్క్ ఆవశ్యకత అంటే కరోనా వద్దు మాస్క్ ముద్దు, కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఫిజికల్ డిస్టెన్స్ పాటించడము, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడము, శానిటైజర్స్ వాడడము ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. ప్రజలందరూ కూడా కరోనా పట్ల అలక్ష్యం వద్దు, ప్రతి ఒక్కరూ కూడాను జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే మనకు ఈ కరోనాని నిరోధించడానికి మంచి వ్యాక్సిన్స్ రావడం జరిగింది. మన యొక్క గవర్నమెంటు ఉచితంగా ఈ కరోనా వ్యాక్సిన్ని సప్లై చేస్తుంది. కోవిడ్ వారియర్స్కి అలాగే ఫ్రంట్లైన్ వర్కర్స్కి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా వైరస్ని కరోనా వ్యాక్సిన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలాంటి అపోహలు వద్దు, కరోనా వ్యాక్సిన్ని వినియోగించుకున్నట్లయితే మనం ఈ కరోనాని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో కస్టమర్లతో పాటు వైఎస్ఆర్ పేదల గృహ నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచడం జరిగిందని జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. అమరావతి నుండి కొత్త ఇసుక పాలసీపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మైన్స్ అధికారులతో పంచాయతీరాజ్, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఇసుక కొత్త పాలసీ ఏ రోజు నుండి వచ్చేది త్వరలో తెలియజేయడం జరుగుతుందని అప్పటి నుండి ప్రస్తుతం ఉన్న రీచ్లు ఇసుక డిపోలను కొత్త ఏజెన్సీలకు అప్పగించాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏడీ మైన్స్ కె శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ శాండ్ ఆఫీసర్ ఎస్కేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జగనన్న హౌసింగ్ కాలనీ వస్తున్నాయి వాళ్ళకి ఇప్పుడు కూడా ఇస్తున్నాం అనుకోండి అప్పుడు కూడా ఇస్తాం ఇప్పుడు సిస్టమ్ పాటిస్తున్నాము కూపన్ వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు కూపన్ పట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు ఫ్రీ శాండ్ తీసుకున్నారు తర్వాత కూపన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఆ అదే సిస్టమ్ అప్పుడు కూడా ఫాలో అవుతాం రెండో పాయింట్ ఏముందంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ కూడా ది ఆర్ఎన్ఆర్ డిపార్ట్మెంట్ దట్ ఇస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ విల్ ఇష్యూ ది కూపన్స్ దే విల్ గో టేక్ ది శాండ్ అండ్ అగైన్ it has to reimbursement has to be done now village apartment reaches now village apartment reaches what we have fixed in the new SOP is DMG will notify those villages depending on in which village the signed revenue village the signed reach is there and in those villages the who are the నెల్లూరులో ఈ నెల 11న జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ స్కైస్ ఛాంపియన్షిప్ పోటీలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 25 మంది క్రీడాకారులు పతకాలు సాధించారు వారిని వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు అభినందించారు ఏలూరు పవర్పేటలోని క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులకు పతకాలు అందించి సత్కరించారు రాష్ట్ర స్థాయి పోటీల్లో మన జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించడం ఎంతో అభినందనీయమని పెదబాబు తెలిపారు ఈ క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లా ప్రతిష్ట మరింత పెంచాలని ఆశించారు ఈ కార్యక్రమంలో స్కై జిల్లా ప్రెసిడెంట్ రియాజ్ అలీ ఖాన్ కోచ్ ఎండీ కాజీ తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజున కాజాగారి ఆధ్వర్యంలో మరి మార్షల్ ఆర్ట్స్లో ఏదైతే ఉన్నదో స్వైప్ అనే స్క్వై అనే క్రీడని మరి ఈ నెల 11వ తారీఖున నెల్లూరులో వాళ్ళ క్రీడని ఏదైతే నేర్చుకున్నారో పిల్లలు వాళ్ళ క్రీడని ప్రదర్శించడం జరిగింది మరి అత్యద్భుతంగా వాళ్ళు నేర్చుకున్నటువంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడని చాలా చక్కగా వాళ్ళు కనబరిచారు కాబట్టి వాళ్ళకి మన ఏలూరు నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి సుమారు 26 మందికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు రావడం జరిగింది మరి ఆ బహుమతులు కూడా ఆ పిల్లల యొక్క పేరెంట్స్ని ఆ పిల్లల్ని తీసుకొచ్చి మరి నా చేతుల మీదుగా రియాజ్ గారి చేతుల మీదుగా అవి ఇప్పించడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నది మరి పిల్లల యొక్క తల్లిదండ్రులకు ముందుగా శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే పిల్లల్ని ఈ మార్షల్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నదో ముగ్గురు పిల్లలు ఎన్నిక కావడం జరిగింది మరి వాళ్ళు కూడా విజయం సాధించుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశ వ్యక్తం చేస్తున్నాము పిల్లలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఐ ఫెడరేషన్ తరఫున మా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెల 11వ తారీఖున నెల్లూరులో జరిగిన ఈ స్క్వాయ్ టోర్నమెంట్లో వెళ్ళి అద్వితీయంగా అక్కడ వాళ్ళ యొక్క క్రీడా ప్రదర్శన చేసి ప్రథమ ద్వితీయ మరి తృతీయ బహుమతులు ఒక 25 బహుమతుల వరకు గెలుచుకుని ఇక్కడ రావడం ఎంతో సంతోషకరంగా ఉంది మరి రానున్న రోజుల్లో కూడా మా జిల్లా స్క్వాయ్ ఫెడరేషన్ నుంచి నేషనల్ లెవెల్లో జరిగే చాలా పోటీల్లో ఏదైతే ఉందో కాంపిటీషన్స్లో మా క్రీడాకారులు అక్కడ కూడా పోటీ చేస్తారు మరి ఈరోజు వాళ్ళు గెలుచుకుని వచ్చిన బహుమతులతో ఇక్కడ మన ఏలూరులో యువకుల్ని క్రీడాకారుల్ని ఎల్లవెల్ల ఎప్పుడు ప్రోత్సహించే మా ఎస్ఎంఆర్ పెదబాబు గారి వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు వాళ్ళకి మెడల్స్ మరియు వాళ్ళకి సర్టిఫికెట్స్ ఆయన చేతుల మీద ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం అండి ప్రోత్సహిస్తూ ముందుండి అందరికీ క్రీడా శిక్షణ ఇస్తున్న మా కాజా గారికి మరియు మా పెదబాబు అన్నయ్య చేతుల్లో ఈరోజు ఈ బహుమతులు అందజేయడం ఇవన్నీ చాలా సంతోషకరంగా ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఏలూరులోని పలు దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఉగాది పచ్చడి అందించారు తెలుగు ప్రజల సంప్రదాయ పండుగ అయిన ఉగాది రోజున భగవంతుని దర్శించుకోవడం ఎంతో పుణ్యకార్యమని పలువురు అర్చకులు తెలిపారు
శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం పత్తేబాద రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న నాలుగుగొల్ల సెంటర్లో శ్రీ స్వామి ఆంజనేయ స్వామివారి ఆలయమునందు ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా తెలుగు సంవత్సరాది స్వామివారి రోజు మంగళవారం వచ్చిన పర్వదినంగా శ్రీ స్వామివారికి చందనంతో అలంకారము స్వామివారి మండపం పూలతోటి తామరపాకులతోటి మామిడిపళ్ళతోటి అలంకారము కార్యక్రమం విశేషంగా చేసిన భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ దేవాలయం స్థాపించి దగ్గర దగ్గరగా 30 సంవత్సరాలు కావచ్చున్నది. స్వామివారికి ప్రతి సంవత్సరము శ్రీ హనుమత్ జయంతి విశేష పూజా కార్యక్రమంలో 5 రోజులు, అలాగే హనుమద్ వ్రతం విశేష వ్రతం పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారికి శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణము, అలాగే తగు పండుగలన్నీ కూడా కృష్ణాష్టమి పండుగ కూడా శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం ముందు జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నీ భక్తుల సహకారంతో చక్కగా జరుగుతున్నవి. అలాగే ఈ సంవత్సరం నూతన సంవత్సరం శ్రీ ప్లవనామన సంవత్సరం, ఈ కరోనా వ్యాధి నుంచి తప్పించవలసిందిగా లోకమంతా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని శ్రీ స్వామివారిని కోరుకుంటూ ఈ విశేష కార్యక్రమం తలపెట్టినాము. అలాగే భక్తులందరూ కూడా ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించుకోరుచున్నాము. ఇట్లు అభయాంజనేయ స్వామివారి ఆలయం పత్తేబాద. ఏలూరు నగరంలోని పేదలందరికీ ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 2-3 దశల్లో ఉప ముఖ్యమంత్రి ఆలనాని చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశామని నగర కమిషనర్ డి చంద్రశేఖర్ తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగరంలోని 62 సచివాలయ అడ్మిన్ సెక్రటరీలతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసి పంపిణీ చేశామన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని గుర్తించి జియో ట్యాగింగ్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు జియో ట్యాగింగ్పై అవగాహన కల్పించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో నగర అదనపు కమిషనర్ బాపిరాజు, డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ పాల్గొన్నారు. ప్రతి స్కీమ్ లో ఎవరి పాత్ర ఎంత ఉందన్నది ఆన్లైన్ అన్ని కూడా రికార్డెడ్ నోటెడ్ అవుతాయి. సో ఇక్కడ ప్రతి నెక్స్ట్ స్టెప్ ప్రతి చోట ఇది అటాక్ అవుతుంది. కాబట్టి హౌసింగ్ ప్రోగ్రామ్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంపల్సరీగా మీరందరూ కలిసి అది యూనిట్ గా చేయాలి. సెక్రటరీ అంతా పనిచేస్తే గానీ స్కీమ్స్ కంప్లీట్ కావు. ఆ స్కీమ్ వచ్చినప్పుడు ఒక 4-5 రోజులు కష్టపడితే అయిపోతుంది.
పెద్ద విషయమేం కాదు. కాబట్టి ముందు మీరు అందరూ కూడా వాలంటీర్స్తో మాట్లాడుకుని రేపు ఎల్లుండి అందరికీ చెప్పి మూడు లేబర్స్లో కూడా కంపల్సరీ ఉంటాయని చెప్పండి. అబిలిటీస్ అందరూ అటెండ్ అవ్వాలి. డిబేట్ చేస్తాం, అందరూ రావట్లేదు, ఈసారి మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా రాకపోతే, ఎందుకంటే మీ దగ్గర అవుతుంది జియోటెక్. సో మీరు డిబేట్ చేసుకొని మూడు కంపల్సరీ కూడా ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎల్లీగా బయలుదేరితే ఏమవుతుందంటే మనకి ఎండాకాలం అనేది ప్రాబ్లం ఉండవు. ఈ ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ ప్రకారం రివ్యూ చేసుకొని ప్రతి సెక్రటరీకి ఇవన్నీ వచ్చాయా లేదా, మొబైల్ చేస్తున్నారు లేదా, ఎవరు పనిచేయట్లేదు, ఎవరు రావట్లేదు అని ఇస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చాలా సమస్యను గుర్తించుకుంటుంది. మేము చేయకుండా ఉంటే అక్కడ మీరు ఎంత చేసారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. అల్టిమేట్గా డాక్టర్ గారు అయితే మేము ఇబ్బంది పెడితే మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి దయచేసి రానివ్వండి. అప్పటికి కమిషనర్ గారు చాలా ఓపికగా చెప్తున్నారు ఎన్నోసార్లు, మీరు మిగిలిన చోట్ల కూడా వింటున్నారు, ఆ ప్రకారమే ఇక్కడ చేయట్లేదు. పదే పదే చెప్తున్నాం తప్పించి పేపర్ మీద ఏమి పెట్టలేదు. ఆ పరిస్థితి మనకు రాకూడదన్న ఉద్దేశంతోనే మనం అందరం చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే చేసిన వాళ్ళు మేమేమి అందర్చుకోలేదు, చేశారు కొంతమంది ఆల్రెడీ 90% 95% చేశారు, వాళ్ళే కలిపి అంటలేదు దయచేసి అది చేసుకోండి. ఇంకా 20% 25% 30% కూడా ముందుకు పోయారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలోని శ్రీ శిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవ వేడుకలను ఉగాది పర్వదినం పురస్కరించుకుని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే బాబాకు విశేష పూజలు పంచామృత అభిషేకాలు చేశారు. గత 26 సంవత్సరాలుగా ఉగాది రోజున ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు ఏవీ వెంకటేశ్వరం తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు బాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సైద్ ఉమామహేశ్వరరావు, డి పుల్లారావు, గుర్రం వెంకటేశ్వరరావు, గుర్రం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది, ఉగాది అంటే యుగము ఆరంభమైనటువంటిది. ఈ ఆరంభంలో అనేకమైనటువంటి
జీవాలు ఉత్పత్తి అయినాయి. ఈ ఉగాది నుంచి ఉంచులు కొద్దిగా ఉంచండి అక్కడ సంస్కారం అనేటువంటిది ఈ ఉగాది వాటి నుంచి ప్రవేశపెట్టబడింది. అంతేకాదు అనాగరికంగా ఉండేటువంటిది ఈ ఉగాది నాటి నుంచి పండితులు అందరూ కూడా సమాలోచన చేసి ఉగాదికి ఈ విధంగా చేస్తే దేశక్షేమం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఉగాదికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కల్పించారు మన ఇతిహాసాల్లో పురాణాల్లో. దానిలో ఉగాది ఇదే యుగాది అని కూడా అంటారు. ఈ ఉగాది అనేటువంటిది విశిష్టత ఏమిటి అంటే ప్రకృతిలో చాలా విశేషమైనటువంటి మార్పులు జరిగి వసంతం చిగురించి చెట్లన్నీ కూడా ఫలవృక్షాదులన్నీ కూడా పశువృక్షాదులన్నీ కూడా చాలా ఆనందంగా ఉంటాయి. వృక్ష ఫలపుష్పాలన్నీ కూడా విరివిగా ఇప్పుడు చిగురించి ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రారంభించేటువంటి ఋతువు కాబట్టి దీనికి వసంత ఋతువు అని పేరు వచ్చింది. ఈ వసంత ఋతువు ఉగాది నాటి నుంచి ప్రారంభమవుతుంది. అసలు ఉగాది ఎందుకు చేయాలి? కట్టడి చేయమని ప్రార్థిస్తున్నాము ఆ స్వామిని. ఏలూరులోని గజ్జలవారి చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని అంబేద్కర్ సిద్ధాంతకర్త చాగంటి సంజీవ్ మంగళవారం ప్రారంభించారు. అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని స్వర్గీయ జిజ్జోరం జయరాజును స్మరించుకుంటూ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సంజీవ్ తెలిపారు. వేసవిలో ప్రజల దాహాదిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసిన దళిత సేన సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జోరపు రవిప్రకాష్, జిల్లా అధ్యక్షులు మాత్రపు లోకేశ్వరరావు, ఉపాధ్యక్షులు తురకా రాంబాబు, ప్రధాన కార్యదర్శి నవీన్, కార్యదర్శి కటారి వెంకన్న, జిల్లా అధికార ప్రతినిధి బేతపూడి నారాయణస్వామి, సహాయ కార్యదర్శి సాయి, ఏలూరు నగర అధ్యక్షులు కటారి శివాని తదితరులు పాల్గొన్నారు. పెద్దడా వాయిస్
ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదినోత్సవాన్ని రేపు జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా ప్రజల ఈ వేసవిలో మండు వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చడానికి మన దివంగత దళిత నాయకుడు దళిత టైగర్ రుజువరకు జయరాజు గారి జ్ఞాపకార్థం సెలవేంద్రం మంచినీళ్ళ సెలవేంద్రం ఏర్పాటు చేయబడింది. మన సోదరుడు జడ్జివరకు రవిప్రకాష్ గారు ఆధ్వర్యంలో ఇది జరిపి నిర్వహిస్తున్నారు. ఈ వేసవికాలం అంతా కూడాను ఈ చుట్టుపక్కల అనేక మంది సామాన్యమైన పేద ప్రజలు ఉంటారు. మార్కెట్కి వచ్చేవాళ్ళు వాళ్ళ దాహంతో బాధపడిపోకుండా వాళ్ళకి చక్కని చల్లని కూలింగ్ వాటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచ మేధావి దళిత జాతి ముద్దుబిడ్డ అందరి వాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి సందర్భంగా, అదేవిధంగా మన దళిత నేత స్వర్గీయ జిజ్జివరపు జయరాజు గారు అన్నగారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన మరి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం వల్ల అనేక మంది మరి బహుజనులు మరి కూలీ పనులు చేసుకునే వాళ్ళు కానీ అనేక మంది మరి దాహత్తి తీసి నిమిత్తం ఈ సేవా కార్యక్రమం చలివేంద్రంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి అన్నగారు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతకర్త మన సంజీవ్ అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం. కనుక ఈ యొక్క సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతి శుభాకాంక్షలు మరి దళిత జాతి ప్రజానికానికి మరి ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఉగాది పర్వదినం పురస్కరించుకుని హైందవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు దేవాలయాలకు 30 రోజులు సరిపడా పూజా సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా హైందవి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు నాగం శివ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శాంతియుతమైన సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఏలూరు నగర అధ్యక్షులు కట్టా సాయి గణేష్, నాయకులు గాది రాంబాబు, చిత్రబోయిన శ్రీనివాస్, రాంబాబు, వెంకటరమణ, మార్గాని దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. విన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచుకుంటా, ఏదైతే సుమారు 8 సంవత్సరాల నుంచి ధార్మిక కార్యక్రమం చేసిన హైందీ ఫౌండేషన్ ద్వారా ఈరోజు చదుమలలోని ఒక ఎస్సీ మాలదాసు సామాజ వర్గానికి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా గుడిని వదలకుండా ఈ గుడిని పూజ చేసుకుంటా ఈ గుడికి దీపదీప నైవేద్యాలు సమర్పిస్తున్న ఆ వ్యక్తికి మా వంతు సాయంగా హైందీ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున నెలకి సరిపోయే పూజ సామానం కిట్ని అందజేయడం జరిగింది. ఏదైతే ఇలా ఈ టైపు గుళ్ళు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ధార్మిక సంస్థ అయిన హైందవి ఫౌండేషన్ ఇలాంటి గుళ్ళన్నింటికి ఈ రకమైన కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మేము ఈ హైందవి ఫౌండేషన్ ద్వారా భగవద్గీతని అదేవిధంగా చిన్నపిల్లలకు పుస్తకాలు పంచడం, శ్రీరామ జపయజ్ఞం, ఈ రోజున ఏదైతే శ్రీరాముడు భవ్య రామాలయాన్ని అయోధ్యలు నిర్మిస్తున్నామో దాని సంకల్పంగా ప్రతి సంవత్సరం శ్రీరామ జపయజ్ఞం ప్రతి భారీ ఎత్తున చేసి కొన్ని వేల మందిని అన్ని కులాలు ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీస్ని కూడా కొన్ని చోట్ల కలుపుకొని ఆ రామ జపయజ్ఞం చేసి ఈరోజు రామ జపయజ్ఞం సాధించాం. ఈ హైందవి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ధార్మిక సంస్థలు ప్రజాసేవ. ఈ హైందవి ఫౌండేషన్ తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఏలూరు నగర ప్రజలందరికీ ముందుగా ఉగాది మరియు ప్లవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు హైందవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న ధూపదీప నైవేద్యాలకి
ఇబ్బంది పడుతున్న దేవాలయాలకు హైందవే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల సరిపడా ధూపదీప నైవేద్యాల వస్తువులను అందించడం జరుగుతుంది. నగరంలో అనేక దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా అలా పడి ఉండడం చాలా శోచనీయం. అలాగే హైందవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామం. రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు హైందవీ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు హైందవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధూపదీప నైవేద్యాల నిత్య ఆరాధనా కిట్లు ప్రతి దేవాలయంలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఏరియాలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి దేవాలయాలకి ఇవ్వడం జరుగుతుంది. హైందవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం గత కొంతకాలంగా శ్రీరామ జపయజ్ఞం, భగవద్గీత ఇంటింటికి భగవద్గీత నేర్పించాలనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూపుల ద్వారా భగవద్గీత నేర్పించడం, అలాగే పిల్లలకి అందరికీ వచ్చేటువంటి వాళ్ళకి వీలు కలిగినటువంటి భాషలో, సులువైన భాషలో భగవద్గీత నేర్పించాలని భగవద్గీత ప్రశిక్షణ కార్యక్రమాలు, అలాగే వారి వారి గ్రామాల్లో కూడా రామాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. రైతు వ్యతిరేక కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఉద్యమ బాట పట్టారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు వ్యవసాయాన్ని సర్వనాశం చేసే కేంద్ర వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధరలు అందేలా మద్దతు ధరలు గ్యారంటీ చట్టం చేయాలని కోరారు. ఏక సంస్కృతి పేరుతో తెలుగు సంస్కృతిని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా భాస్కర్రావు, తుంపాటి పూర్ణచంద్రరావు, మారిన దత్తయ్య, వేగంటి సూర్యనారాయణ, మద్దిపాటి భూషణం, వీరవల్లి వెంకటేశ్వరరావు, చౌటపల్లి వీర్రాజు, బోయపాటి రాజేష్, చిలుకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు ఉగాది సందర్భంగా రైతులకి, ప్రజలందరికీ కూడా రైతు సంఘం తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరికీ, ప్రజలందరికీ కూడా గ్రీటింగ్స్ పంచి, ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఉన్నాయో ఆ వ్యవసాయ చట్టాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉగాది సందర్భంగా ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరం కూడా పోరాటం చేద్దాం. అట్లాగే మన తెలుగు సంస్కృతిని, అంటే ఏకా సంస్కృతి పేరుతో తెలుగు సంస్కృతిని నాశనం చేస్తున్న బీజేపీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను నిరసిద్దాం, మన ప్రజా సంస్కృతిని కాపాడుకుందాం అని చెప్పేసి ఇవాళ తెలియజేస్తూ నినాదంతో ఇవాళ గ్రీటింగ్స్ పంపిణీ చేయడం, చాలా చోట్ల ఉగాది పచ్చడిని పంపిణీ చేసి రైతులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 4 నెలలకు పైగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేయకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది, చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఈ వ్యవసాయ చట్టాలు అమలైతే కనుక భవిష్యత్తులో రైతుల వ్యవసాయం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే మద్దతు ధరలు ఉండవు, మార్కెట్ యార్డులు ఉండవు, అలాగే రైతులు పండించిన పంటలకి కనీస ధరలు రాక ఇప్పటికే నష్టపోయే అప్పులు పోయలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ వ్యవసాయ సంక్షోభం మరింత పెరిగి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యవసాయ చట్టాలు వద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి భవిష్యత్తులో ఉచిత విద్యుత్కు మంగళం పాడే పద్ధతుల్లో కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఉగాది పండుగ జరుపుకుంటా ఉన్నో, తెలుగు సంవత్సరాది, ఈ తెలుగు ప్రజల యొక్క సంస్కృతిని సర్వనాశం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులందరూ కూడా ఐక్యంగా ఉద్యమించాలని చెప్పేసి కూడా రైతు సంఘం తరపు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.